चंद्रबाबु विजनरी आलोचनलकु फलितालु ई वारं कनिपिस्तुन्नायि। बीजेपी तो पोत्तु वल्ल प्रयोजनालु एला उंटायो आयन एन्निकल मुंदे ऊहिंचारु। दीनि फलितं इप्पुडु कनिपिस्तोंदि। ई वारं एपीकी केंद्रं पेद्द एत्तुन प्रोत्साहकालु प्रकटिंचिंदि। वीटितो पाटु ढिल्ली वेलुपल मोदटिसारि अमरावतिलो ड्रोन सदस्सु निर्वहिंचडंलो आयन सक्सेस अय्यारु। విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం ప్రబలి పలువురు మృతి చెందారు। ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి కే విజయానంతో సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు। అక్కడి మరణాలకు అసలు కారణం ఏంటి, అతిసారం వల్లే ఇలా జరిగిందా అనే దాన్ని తేల్చాలని ఆదేశించారు। ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు తాగునీరు సర్ఫరా చేయాలని ఆదేశించారు। ప్రజలకు ధైర్యం చెప్పి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు। సినీ నటుడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది। ఈ సీజన్ మొదటి అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు। సోమవారం చంద్రబాబు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు। రాష్ట్రం కోసం కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర వంటి ఐపీఎస్ అధికారులతో పాటు ఎందరో పోలీసులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు। రాష్ట్ర పోలీస్ సంక్షేమ నిధికి ఏటా 20 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు। 2014 నుంచి 19 మధ్య 55 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు। వైసీపీ టైంలో ఒక్క రూపాయి కేటాయించలేదని ఆక్షేపించారు। గత ప్రభుత్వ హయాంలో అద్దాంతరంగా నిలిపివేసిన 6100 పోలీస్ కాలేజ్ టేబుల పోస్టుల నియామక చేపడతామన్నారు। హైదరాబాద్లోని గోషమహల్ మైదానం తరహాలో అమరావతిలో పోలీస్ అమరవీరుల స్థూపం, స్మారక మైదానం నిర్మిస్తామని హామీ ఇచ్చారు। తన ఇంటి చుట్టూ ఇనుప కంచె వేయించుకోవడానికి 12 కోట్లు ఖర్చు చేసిన జగన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థకు 5 ఏళ్లలో 10 కోట్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు। సర్వే రాళ్లపై బొమ్మల కోసం 700 కోట్ల రూపాయలు తగలేసిన ఆయన రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 700 కోట్లు కేటాయించలేదని మండిపడ్డారు। 500 కోట్లు వెచ్చించి ఋషికొండపై ప్యాలెస్ కట్టుకున్న జగన్కు పోలీసులకు సరెండర్ లీవ్ బిల్లును చెల్లించడానికి మాత్రం చేతులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। వైసీపీ టైంలో రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులకు పోలీసులను పావులుగా మారిపోయారని చంద్రబాబు విమర్శ, కానీ తాము అలా చేయమని ఆయన చెప్పారు। పోలీస్ వ్యవస్థను పటిష్టంగా చేస్తామని అన్నారు। అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నేరాలు కట్టడి చేస్తామని చెప్పారు। గంజాయి, డ్రగ్స్ వాడే వాళ్ళ బలతం పడతామని వార్నింగ్ ఇచ్చారు। రాజకీయ వేధింపులకు వేదికగా పోలీసులను తయారు చేసే పరిస్థితికి వచ్చారు। అలాంటి పనులకి ప్రతిష్టాత్మక వ్యవస్థ అయినటువంటి ఐపీఎస్ వ్యవస్థను వాడే పరిస్థితికి వచ్చారు। నేను ఎప్పుడూ చూడలేదు, పోలీస్ అంటే ఒక ప్రైడ్గా పనిచేస్తారు, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసే ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, దానికి మారు పేరు ఈ పోలీస్ శాఖ। అలాంటి శాఖ ఎవరైతే నేరస్తులు ఏ రూపంలో వచ్చినా, ఫ్యాక్షన్ రూపంలో వచ్చినా, లేకుంటే రౌడీజంగా వచ్చినా, లేకపోతే రాజకీయ ముసుగులో వచ్చినా, వాళ్ళని ఎప్పటికప్పుడు పసిగట్టి సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ, ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు। సోమవారం చంద్రబాబు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్, అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షించారు। మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని ఆయన గుర్తు చేశారు।
ఇప్పుడు దీపావళికి ప్రతి కుటుంబంలో వెలుగులు తెచ్చేలా అర్హులైన మహిళలందరికీ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. ఎల్పిజి కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉచిత సిలిండర్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. 31 నుంచి ఉచిత సిలిండర్లు అందిస్తామని అన్నారు. సిలిండర్ తీసుకున్నాక 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో గ్యాస్ రాయితీ జమ వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉచిత ఇసుక విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. గనుల శాఖ వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకున్నాక గుత్తేదారు ద్వారా రీచ్లో తవ్వించి లోడ్ చేసి సరఫరా చేస్తే దానికి సేవల కింద 18% జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. అదే నేరుగా రీచ్లో గుత్తేదారు దగ్గర ఇసుక తీసుకునే వీలు కల్పిస్తే 5% జీఎస్టీ మాత్రమే పడుతుందని సీఎం తెలిపారు. సేన్రేజ్ మినహాయింపు కూడా ఉందని కనుక నామమాత్రంగా చెల్లించి ఇసుక తీసుకెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. పంచాయతీల పరిధిలో ఉండే వాగులు వంకర నుంచి వ్యక్తిగత నిర్మాణాలకు ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. అయితే దీనిని దారి మళ్లించి దుర్వినియోగం చేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఇలా ఇసుక కావాల్సిన వాళ్లు తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయంలో గాని గనుల శాఖ పోర్టల్లో ఉచితంగా నమోదు చేసుకునేలా వీలు కల్పించాలని అధికారులకు చెప్పారు. దీనివల్ల ఎంతమంది తమ అవసరాలకు ఇసుక తీసుకెళ్తున్నారనేది స్పష్టత ఉంటుందని సీఎం చెప్పారు. ఇసుక లభ్యత లేని విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, నంద్యాల, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లోని నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో ఇసుక అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ఇసుక తరలిపోకుండా సరిహద్దుల్లో చెక్పోస్టులు బలోపేతం చేయాలని చెప్పారు. అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఏపీ ప్రభుత్వం కలిసి అమరావతిలో డ్రోన్ సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల ఇలాంటి సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కనీసం 35,000 మందికి శిక్షణనిచ్చి సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దుతామన్నారు. డ్రోన్ రంగంలో ఏపీని దేశంలోనే అతిపెద్ద మానవ వనరుల హబ్గా మారుస్తామని చెప్పారు. దేశీయంగా తయారయ్యే డ్రోన్లలో 80% ఏపీలోనే తయారయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రోన్ హబ్ అభివృద్ధి కోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు కేటాయించనున్నట్లు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ ఇన్నోవేషన్ కేంద్రంగా అమరావతిని డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా 15 రోజుల్లోగా ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. Even you can go soil testing through drone. You can assess what is the yield of the crop through drone. You can use drone for pesticides control. You can go for survey of land. So many use cases you can prepare through drones. And also in veterinary you can do it. In medical technology there are wearables now. వ్యవసాయం మౌలిక వస్తువులు సహా అవకాశమున్న ప్రతి చోట డ్రోన్లు వినియోగిస్తామని అన్నారు. కొంత సాంకేతిక ఉపయోగించి విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ మార్చాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు వంటివి వినియోగించి రౌడీ షీటర్ల కదలికలపై కూడా ఓ కన్నేస్తామని చెప్పారు. డ్రోన్ రంగ మార్కెట్ ను ప్రమోట్ చేయడానికి తానే అత్యుత్తమ అంబాసిడర్ గా ఉంటారని చెప్పారు. For more videos like this, subscribe to Activate Channel.